గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మన ఈరోజు స్టార్ట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బస్ పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నమాట. సో చూడదు స్టార్ట్. నేను ఇప్పుడే అనుకున్నాను ఈరోజు కుక్కలు లేవు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంటే వెనకాలే ఒకటి నా ఎదురుగా మూడు ఉన్నాయి. ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. మనం చూసి ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే 2 డేస్ నుంచి నేను ఈ టైంకే 4:30కే లేచి 5 కల్లా బస్సు పట్టుకుంటున్నాను అనమాట. యూ కెన్ ఇమాజిన్, అలా 4:30కి లేచి 5 o'clock బస్సు పట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదు ముంబైలో బస్సు తీసుకుంటానని. ఎందుకంటే ముంబైలో నాకు ఎప్పుడు లోకల్ ట్రైన్స్ అండ్ ఆటోస్తోనే నేను బాగా ట్రాన్స్పోర్టేషన్ చేశాను. అదైతే టైం సేవింగ్, కానీ బస్సు అయితే టైం వేస్ట్ను డబ్బులు కూడా వేస్ట్. కానీ ఈ కరోనా పుణ్యం అంటూ మనం బస్సులు కూడా పట్టుకోవాల్సి వస్తున్నాయి. కానీ పొద్దున్నే పట్టుకుంటానయ్యా, ఒక్కవేళ 8-9 అయిందనుకో, ముంబై నవీ ముంబై నేను చూపెట్టినాను నిన్న బ్లాగ్, వాషి అనే దగ్గర ట్రాఫిక్ మీకు విపరీతంగా ఉంటుంది అనమాట. సరే కుక్కలు లేవన్నాను కదా, ఇగో కుక్కలు వెనకాలన్నాయి రెడీగా మరగడానికి. కాకపోతే దానికి మనం ఛాన్స్ ఎందుకు ఇస్తాం. ఈరోజు ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వచ్చేసాం. సరే అది మన బస్సు అక్కడ వెయిట్ చేస్తుంటుంది, చూద్దాం అక్కడ ఉందా లేదా. ఇప్పుడే బస్ స్టాండ్ వచ్చాను. బస్ స్టాండ్ వస్తే ఇంకా బస్సు రాలేదు. బస్సు గురించి వెయిట్ చేయనా లేదా, అక్కడ హైవే ఉంది, అక్కడ హైవేకి వెళ్ళి ఇది మన షేర్ను లేదా మామూలుగా ఇంకో లోకల్ విలేజెస్ నుంచి బస్సెస్ వస్తాయి అవి పట్టుకోనా అని అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో. నాకైతే బస్సు రావాలి ఈ టైంకి, కానీ ఈ టైంకి రాలేదా లేదా తెలీదు. ఎవరు నేను అడిగి కనుక్కుంటాను అనమాట. బస్సులో ఇప్పుడే ఎక్కాను, ఇప్పుడే ఎక్కాను. తర్వాత ఇది ఒక 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. బస్సులోనే పడుకుందాం. బస్సు ఇంకా స్టార్ట్ అయిందనమాట. బస్సు ఎక్కి ఇంకా యాజ్ యూజువల్ గా చెంబూర్కి టికెట్ తీసుకున్నాను 20 రూపీస్. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే బయట వర్షం లేదు, కానీ వెదర్ కొంచెం ప్లెజెంట్ గా ఉంది, బాగుందనమాట. సో ఇప్పుడే బస్ దిగి ఆటో పట్టుకొని నా ప్లేస్ కు నేను వచ్చేసాను అనమాట. సో ఇది చెంబూర్ నాక, చెంబూర్ జంక్షన్ అనమాట. ఇక్కడ రోడ్ నెంబర్ 2 వెతుక్కొని ఆ ఇంటికి వెళ్ళాలి. కావాల్సిన అడ్రస్ దొరికింది, కానీ మీకు ఇక్కడ పొద్దున్న ముంబైలో 10 రూపాయలు 20 రూపాయలు ఉప్మా పోహాలు ఉంటాయన్నమాట. వడ కూడా ఉంటుంది, పోహాను ఉప్మా 10 రూపాయలు తింటే ఇస్తాడు, కానీ చాలా బాగుంటుంది. ఇది నేను సిఎస్టీ వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట. కానీ ఇప్పుడు ఈరోజు పనులు ఉన్నాయి, సో పూజలు ఉన్నాయి, తిన్ను ఏదో ఒకరోజు పొద్దున్నే మనం తిని చూపెడతాను, మీరు కూడా ఎంజాయ్ చేద్దాం. సరే ఇది చెంబూర్ స్టేషన్ అనమాట. లాక్డౌన్ వల్ల ఇప్పుడు ట్రైన్స్ ఏం నడవట్లేదు కాబట్టి అంతా క్లోజ్ చేసింది, లేదంటే ఇక్కడ విపరీతమైన పబ్లిక్ ఉంటారు. కానీ లేదా కానీ పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ విపరీతంగా జనాలు ఉంటారు, తిరుగుతూనే ఉంటారు అనమాట. అసలు ఆగనే ఆగేవాళ్ళు కాదనమాట. అలాంటి స్టేషన్ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూస్తున్నారు కదా. సో 6:20 అయింది. యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు 10 మినిట్స్ ఫాస్ట్ ఉంటాను, ఎందుకంటే నాకు లేట్ అవ్వడం ఫస్ట్లో బాగా అలవాటు అనమాట. దానివల్ల నాకు మా ఫ్రెండ్స్కి సిరాక్ అనిపించేది. సో తర్వాత నుంచి చెప్పినాను 10 మినిట్స్ ముందు ఉంటున్నాను. సో ఇప్పుడు మనం టీ షాప్కి వెళ్ళి వేడి కటింగ్ టీ తాగి తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చాక పైకి వెళ్ళి కార్యక్రమానికి వెళ్దాం అనమాట. ఓకేనా. దీని పేరు యోవాలే చాయ్ దుకాన్ అనమాట. ఇది చాలా ఫేమస్ టీ షాపు. 10 రూపీస్ టీ సూపర్గా ఉంటుంది. దీని బ్రాంచెస్ మహారాష్ట్రలోను అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంటాయి అనమాట. తెలియదు కానీ ఫైనల్లీ ఆగే మొత్తానికి అయితే ఇది మన ఈరోజు పని అయిపోయింది. సో అయిపోయాక సరే ఇలా మా చెన్ ఫ్రెండ్ వచ్చున్నాను అనమాట చెంబూర్కి. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నవీ ముంబైకి బయలుదేరతాం. అదే సీతజ బతా ఉంటుంది.
మేజర్ ప్రాబ్లం ఉందండి తెలుసా నాకు రైట్ ఓ లెఫ్ట్ ఏది అర్థం కాదు కొన్ని సార్లు కన్ఫ్యూజ్ అయిపోతాను అన్నమాట సో చూడాలి అది ఇంప్రూవ్ చేసుకోవాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతాం రైట్ రూమ్ వచ్చేసరికి మనం తర్వాత కలుగుతాం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను అయితే నేను చెంబూర్లో ఇప్పుడు బస్ గురించి వెయిట్ చేస్తున్నాను అన్నమాట నవీ ముంబై బేలాపూర్కి నేను ఇక్కడ చూడండి ఎక్కడికి వచ్చాను ఇది కే స్టార్ మాల్ అని ఇది ఒక మాల్ దీంట్లో ఇది మన మూవీస్ థియేటర్స్ కూడా ఉంటాయన్నమాట సో మూవీ బాక్స్ ఆఫీస్ అన్నమాట సో అది ఇప్పుడు మూసేస్తున్నారు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళం మేము కనీసం ఇది మన వారానికి రెండు మూడు మూవీస్ కానీ ఈజీగా వారానికి రెండు మూవీస్కి వచ్చేవాళ్ళం ఈ మాల్లో నేను మా ఫ్రెండ్ బాగా తిరిగేవాళ్ళం అన్నమాట ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ మాల్లో ఒకసారి అలా వస్తున్నప్పుడు రెగ్యులర్గా టికెట్ తీసుకుంటాం కదా టికెట్ తీసుకున్నప్పుడు ఆ టికెట్ కౌంటర్ అతను సార్ మళ్ళీ వచ్చేసారా సార్ మళ్ళీ మీరు అని అన్నాడు అలా తీసేసినట్టు అయింది లిటరల్లీ ఇది మాకు సెకండ్ ఇల్లు చాలా మిస్ అవుతున్నాం ఇది సో ఇదే పక్కనే బస్ స్టాప్ అది బస్ వస్తే బస్సు ఎక్కి వెళ్ళడమే బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం బస్సు ఎక్కాక మళ్ళీ వ్లాగ్ చేస్తామన్నమాట ఓకేనా బస్సు వచ్చింది ఎక్కాను ఇక్కడ మీరు చూసినట్టయితే నేను నించొని ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కరికే అలౌ మిగతా పక్కన వాళ్ళు నిలబడాలన్నమాట ఓన్లీ 10 మందే నిలబడాలి అది కూడా బస్సులో అండ్ ఇప్పుడే నాకు సీట్ దొరికింది కూర్చున్నాను ఇప్పుడు మీరు చూస్తుంది నేనున్నది వాషీ అండ్ ముంబై బ్రిడ్జ్ అన్నమాట నేను ముంబై నుంచి నవీ ముంబై వాషీకి వెళ్తున్నాను ఇది మెయిన్ ఫ్లైఓవర్ ఇక్కడే పొద్దున సాయంత్రం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది అన్నమాట పొద్దునేమో వెళ్తున్నప్పుడు సాయంత్రం ఏమో వస్తున్నప్పుడు సో అందుకే నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాను మొత్తానికైతే దిగిపోయాను ఇప్పుడే బెలాపూర్ వచ్చేసాను చాలా బాగుంది అమ్మయ్య ఇంటికి వచ్చే సుఖమే వేరు తెలుసా సో యాజ్ యూజువల్ మన పార్క్ రోడ్కి వెళ్ళిపోతున్నాం పార్క్ రోడ్ నుంచి ఇంటి దగ్గర పార్క్ సో ఇది మన పార్క్ సో ఇక్కడి నుంచి మన ఇల్లు దగ్గర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అలా పడుకుంటే మళ్ళీ సాయంత్రం 4 గంటలకు లేచి ఈరోజు వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను సైకిలింగ్ ఇంకా చూద్దాం ఏమవుతుంది ఓకేనా ఫైనల్లీ మా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము సో హైక్ ఎక్కాలి అమ్మా అదే మెయిన్ లిఫ్ట్ పనిచేయట్లేదు అంటే లిఫ్ట్ కావాలని ఆపేశారు ఇక్కడ బిల్డింగ్లో ఎందుకంటే విజిటర్స్ ఎక్కువ అవుతే ఎవరైనా ఏదైనా టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని 3 ఫ్లోర్సే కదా అని లిఫ్ట్ బంద్ చేస్తారు గుడ్ ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన సుఖమే లేదు ఇంకా పడుకొని సాయంత్రం కలుద్దాం గుడ్ ఈవినింగ్ సాయంత్రం అయిపోయింది నేను సాయంత్రం 4-5 గంటలకు లేచి వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను సైక్లింగ్కి వెళ్దాం అనుకున్నాను ఏం అవ్వలేదు లేచిందే 5:30 6 గంటలకి విపరీతమైన నిద్రపోయాను అనమాట అలా నిద్రపోతున్నాను నాకే తెలియట్లేదు సో లేచియాను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సంధ్యావందనం చేసుకొని అలా విష్ణువాసనం చదువుకొని సరదాగా నేను ఎట్లాగా అలా రౌండ్ వేసొద్దాం ఓకేనా అలానే ఇంట్లో పెరుగు కూడా అయిపోయింది పెరుగు కూడా తీసుకురావాలి వెళ్తున్నాను బయటికి అలా ఇప్పుడే మెట్లు దిగుతున్నాను మాస్క్ మస్ట్ షుడ్ అండ్ రేపు నాకు పూజలేం లేవు రేపు పూజలు ఏం లేవు వర్క్ ఏమి ఉండదు సో రేపు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ నా ప్లాన్ ఏంటంటే రాత్రి ఏదైనా మూవీ కానీ లేదా మొత్తం వెబ్ సిరీస్ కానీ బెంజ్ వాచ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైంది అలా బెంజ్ వాచ్ చేసి ఎందుకంటే నేను 13 రీజన్స్ వై తర్వాత షర్లాక్ హోమ్స్
ఇది మనీ హైస్ట్ ఇవన్నీ బెంజ్ వాచ్ చేసిన వెబ్ సిరీస్ లే దాంతో పాటు డాక్టర్ వాట్సన్ డాక్టర్ వాట్సన్ అనుకుంటా అది ఒకటి తర్వాత ఇది మన డ్రగ్స్ మూవీ ఏంటి నార్కోస్ నార్కోస్ ఫస్ట్ సీజన్ అన్నమాట సెకండ్ది కాకుండా ఫస్ట్ సీజన్ది అదంతా అలా బెంజ్ వాచ్ చేసేవాడిని సో అది ఒకప్పుడు 2-3 నెలల క్రితం తర్వాత నుంచి ఏ వెబ్ సిరీసు ఏదీను చూడనే చూడలేదు సో ఈరోజు చూద్దాం అనే ప్లాన్ ఉంది అయితే కొంచెం అలా తిరిగి వచ్చేసి తర్వాత ఇది మన ఇంటికి వచ్చి భోజనం చేసాక అప్పుడు చూద్దామని అనుకుంటున్నా లెట్స్ సీ ఏమవుద్దు మొత్తానికైతే ఈరోజు డే అయిపోయింది సో ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టడమే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ బై ద వే 100K సబ్స్క్రైబర్స్ చాలా చాలా ఆనందంగా ఉంది అసలు నాకు అసలు యూట్యూబ్ మీద ఎక్స్పెక్టేషన్ అనేది లేనేలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదో సరదాగా నా గురించి నేను చేసుకుందాం నేను డెవలప్ చేసుకుందామని స్టార్ట్ చేశానన్నమాట కానీ 100K సబ్స్క్రైబర్స్ అవుతుందని అనుకునే అనుకోలేదు సో థ్యాంక్ యూ గైస్ సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఐ ఏఎం చిరంజీవి చలో బాయ్.